హలో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం డివిటి యొక్క లక్షణాలు, దానికి కావాల్సిన రక్త పరీక్షలు ఎలా గుర్తించడం, దాని తాలూకు నివారణ ఎలా, ఇవన్నీ తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి డివిటిని గుర్తించిన తర్వాత మనం ఎంత లోపల ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని కూడా నేను చెప్తాను అన్నమాట. సో డివిటిని మనం ముఖ్యంగా పేషెంట్ కంప్లైంట్స్ మొదలైనప్పటి నుంచి హాస్పిటల్లో తన డాక్టర్ గారికి చూపించుకునేంతవరకు టైం ఏదైతే ఉందో ఆ టైంని బట్టి మనము దీన్ని అక్యూట్ అంటే 2 వారాల లోపల కానీ, జబ్బు మొదలైన తర్వాత ఇప్పటి నుంచి డాక్టర్ గారు కలిసేంతవరకు 2 వారాల లోపలైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. 2 వారాలు దాటిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. ఈ 2 వారాల లోపల ఎందుకు అంటే ఆ క్లాట్ ఏన్నది రక్తం గడ్డ ఏదైతే ఉందో అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో మెడిసిన్స్తో కానీ మన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కానీ మనం ఆ క్లాట్ని వీలైనంతవరగా బయటకు తీసేయచ్చు అన్నమాట. ఈ 2 వారాలు అన్నది ఎప్పుడైతే దాటుతుందో ఆ క్లాట్ అన్నది ఇండివిజువల్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి శరీరం డిఫరెంట్గా ఉంటుంది. సో కొందరికి ఆ క్లాట్ని పూర్తిగా తీయగలుగుతాము, కొద్దిమందికి పూర్తిగా తీయలేము. సో చాలా మటుకు ఉండిపోతుంది. సో ఫ్లోలో అన్నది ఫ్లో తాలూకు డిస్టర్బెన్సెస్ అన్నవి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం జబ్బుని గుర్తించకపోవడం ఆలస్యమై 2 వారాలు దాటుతుందో వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కంపల్సరీ రక్తం పల్చగే ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రక్తం పల్చగే ట్రీట్మెంట్ పెడతామో ఎక్కడైనా నోటెంబడ కానీ ముక్కెంబడ కానీ కొంచెం రక్తం కారే అవకాశం, అదే మనకి మెదడులో రక్తనాళం చిట్లితే ప్రాణానికి ప్రమాదం అయ్యే పక్షవాతం కానీ ఇలాంటివి కూడా రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఏది మన ట్రీట్ మెడిసిన్స్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. సో ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్లో వచ్చేసి ఈ రక్తనాళాల్లో ఈ క్లాట్ ఏదైతే ఉంటుందో అది ఆ రక్తనాళాలని మెల్లిగా దగ్గర క్లోజ్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో ఈ డీప్ వెయిన్స్ రక్తం అన్నది గుండెకి చేరాలి. సో ఏమవుతుంది, చర్మం కింద ఉన్న రక్తనాలు అంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ అన్నవి మెల్లిగా ఉబ్బడం మొదలు పెడుతుంది అన్నమాట. ఉబ్బినవ్వు ఏమవుతుంది, ఎందుకంటే ఈ ఉబ్బిన రక్తనాళాలు అంత ప్రెషర్ని తీసుకోలేవు. సో మనం చాలామంది చూస్తుంటాం ఈ ఉబ్బిన రక్తనాళాలు కొందరు చర్మం మీద కనిపిస్తుంటాయి, వారికోస్ వీన్స్ లాగా కనిపిస్తుంటాయి. ఆ వారికోస్ వీన్స్కి ఈ వారికోస్ వీన్స్కి తేడా ఏంటంటే ఆ వారికోస్ వీన్స్కి మనము లేజర్ కానీ గ్లూ థెరపీ కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే చక్కని రిజల్ట్స్ ఉంటాయి. ఈ వారికోస్ వీన్స్కి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వలన వచ్చే వారికోస్ వీన్స్ని ట్రీట్మెంట్ అన్నది ఆప్షన్స్ వేరేగా ఉంటాయి. వీటిని మనం సెకండరీ వారికోస్ వీన్స్ అంటాం అన్నమాట. ఈ వారికోస్ వీన్స్ వలన రావడం వలన ఏమవుతుంది, కాలు నల్లగా అవ్వడం, దురద రావడం, పుండ్లు పడడం ఇవన్నీ మొదలవుతుంది అన్నమాట. సో ఈ స్పెక్ట్రమ్ అంటే ఈ నల్లగోవడం, వాపు, దురద ఇవన్నింటినీ కలిపి మనం పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ కానీ హెమరేజ్ కానీ ఇవన్నింటినీ అవాయిడ్ చేయడానికి మనం ముందుగా అంటే 2 వారాల లోపల కానీ గుర్తిస్తే మనం ట్రీట్మెంట్ అన్నది చక్కగా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఎవరికి మందులు ఇవ్వాలి, ఎవరికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చేయాలి, ఎవరికి స్టెంట్ వేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. థ్యాంక్ యూ.